మొత్తమొనిచ్చి కూడా లోక్ సత్తానే ఈ మధ్య నడుపు చేయాలా అని చెప్పని పోరాటం చేస్తాను. ఈవేళ ఈ బాణి అందరూ అందుకున్నారు, కానీ వారి చిత్తశుద్ధి లేదు. ఏం చేయాలో కూడా అవగాహన లేదు. ఏం చేయాలో లోక్ సత్తా పైసా మీ ఊరే ఆమె పెట్టిన కారణం ఏంటంటే ఈ గాంధీ వ్యతిరేకంగా పోరాడుతుంది. గుండె ధైర్యం గాంధీ విధానం మారాలి. ఇప్పుడు మీ పిల్లలందరూ స్కూళ్ళకి రకరకాల చోట పంపిస్తున్నాను, డబ్బులు ఇచ్చి మరి. నేను చాలా మంది పిల్లలు దారిలో కనుక్కున్నాను, ఏం చదువుకుంటాను కానీ నూటికి 70 మంది పిల్లలు మీరు డబ్బులు కట్టినా పిల్లలు చురుకైనా కూడా చదువు పని కాదు, నేను గ్యారంటీ చెప్పను. చదువు అంటే ఆపోసులు పెట్టినాను నేను. ఊరికేదో మనం ఏదో చూడలేక ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఖర్చు పెట్టినాం. ఇది కాదు పద్ధతి, ఇది మారాలని చెప్పంటే మీకు చెప్తున్నాను. నేను గుండెల్లోంచి మీ ముందు పరుస్తున్నాను, మీరు తెలుసుకోవాలి, ఇదంతా ఆలోచించుకోవాలి. ఈ వేల మేరకే పోవాలా, మన భక్తులు నాశనం కావాలంటే మీ ఇష్టం. ఎంత చెమటలు కప్పుకున్నా కూడా మీరు వేసే ఓటుని బట్టి, మీరు ఇచ్చే గొంతుని బట్టి దేశం మారుతుంది, కానీ నా శ్రమను బట్టి దేశం మారుతుంది. మేమల్ల మీకు ఒక దారి చూపెట్టాలి, మా జీవితాన్ని మేము ముందు పరచగలం. చూడండి అయ్యా, నిజమైతే ఏంటి, విశ్వసనీయత అయితే ఏంటి, పనులు చేసిన వాళ్ళు ఏంటి అంటే మీరు చూపెట్టగలం. తర్వాత ఏం చేస్తారు నేను నిర్ణయం మీరు చేస్తాను. ఏమంటారు ఏం బాబు, ఆలోచిస్తారా మీరంతా? ఆలోచిస్తాను. మీ బతుకు భారం మీ చేతుల్లో, దావిడ్డు గురించి కాదు నా గురించి కాదు పోరాటం, మీ గురించి. బతుకుని గురించి తేడా పచ్చిగా చెప్తున్నా, దీనిలో ఎక్కడా కూడా జనం బతుకుని గురించి తేడా లేదు. దీనిలో ఎక్కడా కూడా ఈ 60 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగినాయి, ఎందుకు రైతుకు పంట పండించినా కన్నీళ్లే మిగిలిపోయినాయి, ఎందుకు మహిళలకి దళితులకి ఈవేళ తాగుడు తప్ప దానికి బానిసలు కావడం తప్ప బతుకులు మాత్రం బాగుపడడం లేదు, ఇప్పటిదాకా చేసిన తప్పుదాలు ఎట్లా సవరిద్దాం, ఏం విధానాలన్న ఆలోచన కూడా లేదు. ఆలోచనలు తప్పారని తర్వాత చూద్దాం. వీళ్ళు ఆలోచనలు చేసినా కూడా చవటలు కాబట్టి చాలా తప్పులు చేస్తారు. అసలు ఆలోచన చేస్తాగా ముందు తప్పు రైట, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం తప్ప ఎట్లాగ బతుకుని బాగు చేయాలని ఆలోచన కూడా లేని రాజకీయం జరుగుతుంది. మనమంతా ఏమైపోయాం, ఎలక్షన్లో మన బతుకుల్ని కూర్చొని కాకుండా ఆడెవడో నాయకుడు కావడం కోసం అని చెప్పి అనుకుని వెర్రి ఆవేశంతో రాష్ట్రం అంతట్లో కూడా గ్రామ గ్రామాన జనమంతా కూడా ఉన్మాదంలో పడిపోయారు. నేను చాలా పచ్చిగా చెప్తున్నా, వీళ్ళందరిలాగా బాబు బాబు ఎట్లాగట్ల ఓటేయండి అని చెప్పని ఓటు తీసుకుని పేనుకు పెత్తనం ఇచ్చినా కరంత గురిగే వాళ్ళం కాదు లోక్సత్తా వాళ్ళం. ఎలాగైతే కన్న తండ్రి బిడ్డలకి అవసరమైతే గట్టిగా కఠినంగా చెప్పైనా పాఠం చెప్తాడో చెవులు మెలేసైనా అరే నీ బతుకు బాగుపడాలని నేర్చుకోరా అని చెప్పని ఆ రకంగా ఈ ప్రజల్లో ఆలోచన పెంచి ఈ ఓటు విలువ తెలియజెప్పి రైతుకి న్యాయం జరగాల, ఈ బ్రాందీ షాపుల్ని అంతం చేయాలా, ఈ తాగుడిని అంతం చేసి గ్రామాలను కాపాడాలా, ఈ పిల్లలకి చదువు ఆరోగ్యం నుంచి ఏర్పాట్లు చేసి వచ్చే తరంలో ఓ కలెక్టర్ కొడుకుతోనో మంత్రి కొడుకుతోనో పోటీ పడే వ్యవస్థ నిర్మాణం చేయాలా, ఏ ఊరు కా ఊరు అధికారం ఇచ్చి జనానికి మీ ఊళ్ళో పనులు మీరు చూసుకుండా ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలా, ఈ మౌలిక లక్ష్యాల కోసం పోరాడుతుంది లోక్సభ. మీరు ఓటు ఇవ్వకుండా పోరాడుతున్నాం. ఈ మధ్య కాలంలోనే వ్యవసాయ ఉద్యమం వల్ల మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమం తర్వాత ఉప్పు సత్యాగ్రహం తర్వాత అలాంటి సత్యాగ్రహాన్ని దేశ చరిత్రలో తొలిసారిగా చేపట్టింది లోక్సత్తా. కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి ధాన్యం మీద ఆంక్షల్ని తొలగించాలి, అక్రమంగా పెట్టిన ఆంక్షల్ని ప్రతిఘటిస్తాం, ఉల్లంఘిస్తాం, అవసరమైతే జైళ్ళల్లో పెట్టండి, శిక్ష వేయండి, మీ ఎదురు కూడా తిరగం, కోర్టుల్లో మీ మీద మళ్ళీ లాయర్లు కూడా పెట్టుకోం, శిక్ష కూడా అనుభవిస్తామని చెప్పని సవాల్ చేస్తే ప్రభుత్వం శాసనసభలో పొరపాటు మేమే చేశాం, చట్టాన్ని మేమే రౌడీల్లాగా ఉల్లంఘిస్తున్నాం, లోక్సత్తా వారు కాదు జేపీ గారు కాదు, మాకు అసలు అధికారమే లేదు, ఊరికి ఇన్ఫార్మల్ ఆర్డర్స్ ఇచ్చాం, చూసారా మీరు ఎవరన్నా అసెంబ్లీలో ఇన్ఫార్మల్ ఆర్డర్స్ ఇచ్చారట గవర్నమెంట్ వాళ్ళు, మాకు అధికారం లేకుండా రౌడీల్లాగా ఇచ్చాం అని చెప్పి వాళ్ళు తప్పపుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రజల్లో నమ్మకం విశ్వాసం కలగడం వల్ల అప్పటిదాకా 750 రూపాయలు బస్తాకున్న రేటు 1050కి పెరిగింది. దాంతో రాష్ట్రంలో ఒక బీపీటీ, మన జిల్లాలో కూడా బాగా పండిస్తారు, ఒక బీపీటీ రైతులకే
1200 crore అదనంగా ఆదాయం వచ్చింది. ఈ దేశ చరిత్రలో ఒక ఉద్యమం నిజాయితీగా చేపట్టడం వల్ల నెల రోజుల్లో అంత పెద్ద ఫలితం వచ్చిన సంఘటన ఇంకొకటి లేదు. కాబట్టి అధికారం లేకుండా పోరాడుతున్నాం, కానీ ఈ పోరాటం చాలదు. ఈవేళ జరుగుతున్న అన్యాయం రైతులకు కానీ దళితులకు కానీ యువతకు కానీ ఎంత భయంకరమైందంటే, చట్టసభలో స్థానం లేకుండా మీరు ఓట్లేస్తున్నారని చెప్పిన ఓట్లను చూపెట్టే అవకాశం లేకుండా ఈ వ్యవస్థను మార్చలేం. అందుకోసం మీ ముందుకు వచ్చాను. ఈవేళ రెండు ప్రధాన పార్టీలు ఇప్పటిదాకా బాతుకుపోయిన పార్టీల మీద కసి బాగా పెరిగిపోయింది. నిజమే, రెండు పార్టీలు ఒకే తీరు నడుస్తున్నాయి. రెండు పార్టీలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసినాయి. ఎవడొచ్చినా తేడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రెండు పార్టీలు కాదని మళ్ళీ రెండు పార్టీల నుంచి పుట్టుకొచ్చి ఇదే మనుషులతో ఇదే రకమైన రాజకీయం చేస్తున్న మరో పార్టీ దగ్గరికి పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ వైకాపా ఏమాత్రం తేడా లేదు. ఇవాళ తీర్చుకోవాలి. ఈ రాజకీయం ఇట్టానే కొనసాగాలన్నా మనమంతా కులాల కురుక్షేత్రంలో పడిపోయి ఈ కులం వాళ్ళంత ఈ పార్టీ, ఆ కులం వాళ్ళంత ఆ పార్టీ పిల్లలంతా నాశనం కానివ్వండి అని చెప్పని ఉన్మాదంలో పడిపోయి మనమంతా బానిస బతుకులు బతకాలనా? రైతులకు ఆదాయం పెరగటం, ఈ మద్యాన్ని అదుపు చేయటం, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడటం, దానికోసం రాజకీయాన్ని మళ్ళీ ఇవాళ తెలుసుకోవాలి. ఒక రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభం ఈ రాష్ట్రంలో మౌలికమైన మార్పుకు నాంది పలకాలి. అందుకనే లోక్సత్తా పార్టీ నీతివంతమైన రాజకీయానికి పేరు పడ్డటువంటి పార్టీలతో కలిసి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెడదాం. 5 crore 10 crore ఖర్చు పెడితే ఎన్నికల్లో నెగ్గటం, ఖర్చు పెట్టి నెగ్గుతారని గ్యారంటీ లేదు, కానీ ఖర్చు పెట్టకపోతే ఛాన్సే లేదనే వ్యవస్థ నుంచి నిజాయితీ పనులు మళ్ళీ ఇంకొకసారి 1952 తొలి లోక్సభ ఎన్నికల్లో ఎట్లాగైతే నిజాయితీ పనులు నెగ్గారో ఈ దేశంలో మళ్ళీ అదే రీతిన రాజకీయాన్ని మార్చి విధానాలను మార్చి ఈ బిడ్డల బతుకులు బాగు చేయడం కోసం మార్గాలను చూపెట్టేందుకు ఈ ప్రజలకి ఓ అవకాశం ఇవ్వాలి. ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాటం చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న క్షణంలోనే భారత పార్లమెంట్లో ఢిల్లీలో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు పెద్దల్ని సన్మానిస్తున్నారు. మీరు పేపర్లో టీవీలో చూస్తున్నారా? ఒక ఆయన కందాల సుబ్రహ్మణ్యం గారు, విజయనగరం నుంచి ఎంపీగా ఎన్నికాడు 1952. ఆనాడు ఆయన వయసు 31 ఏళ్ళు. ఇంకొక ఆయన కానేటి మోహన్ రావు గారు, రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు 1952. ఆనాడు ఆయన వయసు 33 ఏళ్ళు. 60 ఏళ్ళు అయింది ఇద్దరికి. ఇప్పుడు 91, 93 సంవత్సరాలు ఉన్నాయి. ఇద్దరు ఒక టర్మ్ చేశారు. 30 ఏళ్ళ వయసులోనే ఫలానా వాడు నాయకుడు కూడా కాదు, వాడు వాళ్ళు కోటేశ్వర్లు కాదు, పదవుల్లోకి వచ్చారు కదని చెప్పని వాళ్ళు కోట్లు సంపాదించరా, నిజాయితీగా ప్రజలకు సేవ చేశారు. 5 ఏళ్ళు అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ 50 ఏళ్ళు ఎక్కడున్నారో కూడా గుర్తు చెప్పకూడదు కదా. మీరు ఇప్పటిదాకా విన్నారు, ఈ వారం క్రితం దాకా వాళ్ళ పేర్లు ఉన్నారా? ఏమండి, ఎవరేం వెళ్ళలేదు. వాళ్ళ కొడుకులు కూతురు పేర్లు ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా కోట్లు ప్రభుకి అధికారం ఉపయోగించి అడ్డం పెట్టి సంపాదించిన ఏమైనా ఉందా? గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా కొట్టేశారా? భూములు గన్నులు ఏమైనా కొట్టేశారా? ఈవేళ 60 ఏళ్ళకి అకస్మాత్తుగా గుర్తుకొచ్చి వాళ్ళకి ఏదో చిన్న సన్మానం చేస్తారు. వాళ్ళకి వచ్చేది లేదు పాపం, వాడికి కాటికి పోయేవాడు త్వరలో. కానీ అట్లాంటి రాజకీయం కావాలన్నా ఈవేళ పనికి మాలిన గాడిదని నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా చేయనటువంటి గాడిదకి ఒక్కసారి పంచాయతీ సర్పంచ్ పదవిస్తే ఇంకో 10 తరాల పాటు ఇక దేశాన్ని దోచుకుని శుభ్రంగా ఏ రకమైన భయం ఆలోచన లేకుండా సంపాదించుకోవచ్చు అనే పరిస్థితి రాజకీయం కావాలి. మీరు తెలుసుకోవాలి. ఈ రాజకీయం బాగుందని పత్రికల్లో చూసి రొట్లేసుకుంటే కాదు, అలాంటి రాజకీయాన్ని బతికించాలన్నా ఈవేళ నడుస్తున్న దోపిడీ రాజకీయాన్ని కొనసాగ